వెల్కమ్ టు కృష్ణ టాక్స్. కడప జిల్లా రాజకీయం అంటే మనకు గుర్తు వచ్చేది వైఎస్ఆర్ గారు. మరి ప్రొద్దుటూరు రాజకీయం అంటే మనకు గుర్తొచ్చేది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నామో. ఆయనే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. మరి ఆయన మాటల్లో ఆయన అడిగి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, చర్చిద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. ఎప్పుడు మీ ఫేస్లో ఆ స్మైల్ అనేది ఇక్కడ మిస్ అవ్వదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, దానికి గల రీజన్ ఏంటి? అమ్మ నాయన, వారి ద్వారా జన్మను పొందిన నేను వారి మనస్తత్వంతోనూ వారి యొక్క కళతోనూ వారి యొక్క కర్మఫలంతోనూ జన్మించిన వాడిని కాబట్టి నా తల్లికి నా తండ్రికి ధన్యవాదాలు. మనకు మెయిన్గా ప్రొద్దుటూరు అంటే గుర్తొచ్చేది బంగారం. బంగారం కంటే ఇప్పుడు మెయిన్ పాపులర్గా మీ పేరే వినిపిస్తుంది, దానికి గల రీజన్ ఏంటి? మంచిగానా చెడుగానా? మంచిగానే సార్. మంచిగా వినిపిస్తే ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానం, ఈశ్వరుని యొక్క దయ, సంతోషం, రెండూ ఉంటాయి, ప్లస్ మైనస్ రెండూ ఉంటాయి. అది మంచిగా ఉండొచ్చు చెడుగా ఉండొచ్చు, కానీ మీ పేరైతే పాపులర్ ప్రొద్దుటూరు అంటే. ఎమ్మెల్యే కాబట్టి సుపరిచితుడు కావచ్చు, ఆ ఎమ్మెల్యేలో కూడా కొంత డిఫరెంట్ నేచర్ ఉండేవాడు, కొద్ది ఎట్లయినా కానీ ప్రజాభిమానాన్ని పొందగలుగుతాడు. మరి నా మీద మరి ఏ అంశానికైతే వారికి నన్ను అభిమానిస్తారో నాకు తెలియదు, కానీ నన్ను అభిమానిస్తున్నారు ప్రజలు అనే దానికి నిదర్శనం రెండు మార్లు నన్ను ఎమ్మెల్యేగా చేయడము, నా పార్టీని ఇక్కడ స్థానికంగా సంస్థాగతంగా ఎన్నికల్లో అన్ని చోట్ల గెలిపించడం, నన్ను చాలా ప్రేమగా గౌరవంగా చూసుకోవడం. మీరు అన్నట్టు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నా మీద చాలా ప్రేమ ఉంది అనేది సత్యం. ఎందుకంటే ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి రామేశ్వరంలో పుట్టి దేవాలయాల దగ్గర పెరిగి సామాన్యమైనటువంటి మనిషిని ఈ స్థాయికి తీసుకురాగలిగినారు రాగలిగినాను అంటే అది నియోజకవర్గంలో ఉండే ప్రజల యొక్క ప్రేమే. ఓకే. అయితే మీరు ఆర్ట్స్ కాలేజ్లో అంటే ప్రతిష్టాత్మకమైన కాలేజ్ అది, అందులో మీరు కానీ మీ బ్రదర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఒక పీపుల్ లీడర్గా ఉండేవారు రాజకీయంగా. అక్కడ మీరు గ్రూపులు కట్టి రాజకీయాలు నడిపేవారు, అప్పుడు దానికి ఖర్చు కూడా పెట్టేవారని మేము విన్నాము. దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చేవి మీకు? వందల రూపాయలు, లక్షల రూపాయలు కాదు, వందల రూపాయలు. ఆనాటికి 84-87 అప్పట్లో వందలన్నా ఎక్కువే కదా. వందల రూపాయలు, ఆ వందల రూపాయలు అంటే 300, 200, 400, 500 రూపాయలు ఆ స్థాయిలో ఖర్చులు అయ్యే పరిస్థితి. అంటే క్యాంటీన్లో అంత ఫ్రెండ్స్ పోతే అందరం సమోసా తినాలా, టీ తాగాల, దొంగ సిగరెట్ తాగాల, అట్లా ఖర్చులంతా కూడా ఉండేవి. అవన్నీ కూడా ఖర్చులు చేసేదానికి నాయన్ని అడిగేవాడిని, నాయన దగ్గర ఉండేప్పుడు ఇచ్చేవాళ్ళు, అట్లా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ తలాయింత కానీ అదంతా మీరు చెప్పినదంతా కూడా ఫ్రెండ్స్ని అంతా ప్రోగు చేసుకోవడం, గ్రూపుగా ఉండడం, ఖర్చు పెట్టడం, అందరం చందా వేసుకొని ఖర్చు పెట్టడం, అదంతా కాలేజ్ లైఫ్లో. అంటే రాచమల్లు గారు అంటే డబ్బులు బాగా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేవారు, ఇది నిజమేనా? ఉంటే ఖచ్చితంగా పెడతా. నా సమక్షంలో నా దగ్గర డబ్బు ఉన్నంతవరకు ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ వాటిని పరిష్కరించేదానికి నా ధనం నీకు సంతోషాన్ని కలిగిస్తుందంటే నీకు ఇవ్వడానికి నిరభ్యంతరం. ఓకే. మరి మీరు ఆర్ట్స్ కాలేజ్లో చైర్మన్గా వర్క్ చేసేటప్పుడు మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది, అంటే బాకులతో ఒక పర్సన్ మిమ్మల్ని వెంటబడ్డారు అని మేము విన్నాము, అది నిజమేనా? వెంటపడలే, కాలేజీలో సామూహికంగా కలిసి కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టుకునే సందర్భంలో నా మీద కత్తితో దాడి చేసినారు. కాలేజీలో అంతే, పిల్లలంతే, వాళ్ళందరూ ఇప్పుడు నా ఫ్రెండ్స్, వాళ్ళంతా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ కాలేజీ లైఫ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 ఏళ్ళకు అంతే. ఇప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా నాకు రైట్ ఫాలోయర్స్, నన్ను చాలా విపరీతంగా అభిమానించేవాళ్ళు, నా గెలుపు కోసం శ్రమిస్తూ ఉండే కుటుంబాలు, చిన్నతనం అంతేవి. ఓకే. మీ దగ్గర పనిచేసేవాళ్ళు అంటే మిమ్మల్ని నమ్ముకొని ఉండేవాళ్ళు ఎస్టీ ఎస్సీ వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ పిల్లల కోసం మీరు చదువుకి చాలా ఖర్చు పెడుతున్నారని మేము విన్నాము, వాళ్ళ పై చదువుల కోసం, అది నిజమేనా? నిజమే. చదువు అంటే చాలా ఇష్టము, చాలా గౌరవం. కారణం నా ఫ్యామిలీ పూర్తిగా బాగుపడింది కారణం చదువే. చదువే ఈ ఫ్యామిలీని ఇంత స్థితికి తీసుకొచ్చి పెట్టింది. ఈ ఫ్యామిలీలో చదువుకునే నాయనగారు చిన్నాయన గారు పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేయడం, డాక్టర్లు ఇంజనీర్లు కావడం, పేదరికంలోని కుటుంబాన్ని పూర్తిగా ఆర్థికంగా సంపన్నమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ఆ చదివి ఉపయోగపడింది. చదువు వలన ఒక వ్యక్తి బాగుపడడు, చదువు వలన
ఒక వంశమే బాగుపడుతుంది, తరతరాలు బాగుపడతారు. కారణం, సంపదని ఇస్తుంది చదువు, నాగరికతని ఇస్తుంది చదువు, జ్ఞానాన్ని ఇస్తుంది చదువు, విజ్ఞానాన్ని ఇస్తుంది చదువు, ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది చదువు. అందుకే ఆ చదువు తప్పనిసరిగా మన చుట్టుపక్కల ఉండే పరిధిలో ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. దానికోసం మన వంతు సహాయం ఇందునే చేయాల్సిందే. దేవుని దయవలన నాలాంటి వాళ్ళు మాత్రమే సాయం చేసే స్థితిలో నుంచి ఇప్పుడు అందరికీ చదువు అబ్బేదానికి కావాల్సిన స్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించినాడు. దేవుని దయవలన సంతోషం. మరి మీరు డిగ్రీ వరకే చదివారు కదా? అంతే. మరి పై చదువులు ఎందుకు చదవలేకపోయారు? ఆనాడు నేను పై చదువులు చదవాలంటే లా చదవాలనే కోరిక ఉండేది. అప్పటికే మా బ్రదర్ లా చేస్తూ ఉన్నాడు. మా ఇద్దరిని లా చేయించడానికి కావాల్సిన శక్తి మన ఆయన దగ్గర లేదు, అందువల్ల చదవలేదు. ఓకే. మరి మీ బ్రదర్ అయిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి లా పట్ల ఇంట్రెస్ట్ ఉంది, రాజకీయాలంటే ఇష్టం లేదు, కానీ మీకు ఎటువంటి సపోర్ట్ చేస్తుంటారు? అన్నే కదా నా ప్రాణం, నా ఆక్సిజన్, అంతే అన్నే. ఆయన సంపాదించిన డబ్బునే నా రాజకీయ జీవితం కోసం ఖర్చు చేసినది. నేనేం డబ్బు సంపాదించలే, అన్న సంపాదించిన డబ్బే. అన్న వ్యాపారం చేస్తాడు, లా చేసి అన్న బిజినెస్లోకి వచ్చినాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన సంపాదించిన డబ్బునే నా రాజకీయ జీవితంలో నా ఎదుగుదల కోసం ఖర్చు చేసినాడు. శ్రమ అన్నది కీర్తి ప్రతిష్టలు తమ్ముని. అయితే ఎక్కడ చెప్పినా కూడా మీ బ్రదర్ గురించి కానీ, మీ మదర్ గారి గురించి కానీ, మీ వదిన గురించి కానీ చెప్తుంటారు, మళ్ళీ వాటి నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంది మీకు? నా కుటుంబ సభ్యులు పూర్తి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉండడం వలనే ఈ స్థితి. నేను చేసే ప్రతి మంచి కార్యానికి, నేను పెట్టే ప్రతి రూపాయి ఖర్చుకు నా కుటుంబ సభ్యులు ఒక్కరోజు కూడా నన్ను నిరాశపరిచే విధంగా మాట్లాడడం కానీ, నిర్బంధించి మాట్లాడడం కానీ ఒక్కరోజు కూడా చేయలే. ప్రోత్సహిస్తారు. మా అమ్మ అయితే ఎవరికైనా ఒక పెళ్ళికి నేను ఒక 50,000 ఇచ్చినాను అంటే మా అమ్మ ముందర జరుగుతూ ఉంటే చర్చ, అడుగుతుంది మళ్ళీ అంత అయినాక, ఏంది వాళ్ళు వచ్చినారే ఎవరు, పలానోళ్ళు లేమ్మ పెళ్ళికి వచ్చినారో, లేదా బిడ్డది పెళ్ళి అంటే 50,000 ఇచ్చినారంటే 50,000 ఇచ్చినావా, మంచి పని చేసినావు అంటూ, 50,000 ఏం సరిపోతుంది నాయన, సరిపోదు కదా, ఇంకొక 20,000 30,000 ఇపో, బట్టలు ఎన్ని రావాలి కదా అంటే, అంత మంచి మనిషి మనసు ఉండే కుటుంబం. ఇక నా భార్య అంటావా, ఇంతవరకు నన్ను ఒక్కరోజు కూడా నన్ను ఆక్షేపణ చేయలే. ఈ ప్రజా జీవితంలో ప్రజల కోసం నేను చేసే ఏ మంచి కార్యమైనా ఆక్షేపణ చేయలే, ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది. గతంలో మన మాజీ నేతలైనటువంటి రమణారెడ్డి గారు కానీ, అలాగే వరదరాజుల రెడ్డి గారు కానీ, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన శైలి అన్నమాట. అంటే ఇక డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు. మరి మీరు వచ్చాక ప్రజలకు డబ్బులు బాగా అలవాటు చేశారు, దానికి మీ సమాధానం ఏంటి? ఆనాటి రాజకీయ పరిస్థితులు ఒకటి తీసుకోవాలి, వారి వ్యక్తిగతమైన మానసిక ప్రవృత్తిని కూడా ఒకటి తీసుకోవాలి. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో డబ్బు కింద విలువ లేదు, డబ్బు కింద ప్రాధాన్యత లేదు. ఈనాడు డబ్బుకు విలువ ఉంది, ప్రాధాన్యత ఉంది. రెండవది, వాళ్ళ మానసిక స్థితిని గమనించాలి మీరు. వారు డబ్బును ఖర్చు పెట్టే మనస్తత్వము, డబ్బులు ప్రజలకు ఇచ్చే మనస్తత్వం అనే దానికంటే, ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని పరిష్కరించడానికి వాళ్ళ దగ్గర ఉండే ధనం ఉపయోగపడుతుందంటే కాదు, వాళ్ళు ఒప్పుకోరు. ధనము కాకుండా మరొక రూపంలో మీ కష్టాన్ని పరిష్కరించేదానికి నేను నా వంతు నేను ఏమైనా చేయాల్సి ఉంటే చేస్తా, అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా చేయాలన్నా చేస్తా, నా రాజకీయ బలాన్ని పలుకుబడి ఉపయోగించి ఏమైనా చేయాలన్నా చేస్తా, కానీ నా ఇంట్లో ఉండే డబ్బు తెచ్చి నీ సమస్యను పరిష్కరించాలంటే నేను పరిష్కరించను, పరిష్కరించలేను. ఒకరేమో కారణం పరిష్కరించను అని చెప్పకపోయినా, పరిష్కరించలేని చెప్పకపోయినా దానికి వేరే కారణం ఏం చెప్తారు అంటే, నా దగ్గర అంత డబ్బు లేదు అంటారు, నేనేం డబ్బు అన్యాయంగా సంపాదించలేదు అంటారు, కాబట్టి ఎంతమందికి ఇస్తాం ఈ డబ్బు ఇట్లా అంటారు. ఇది వాళ్ళు చెప్పేది. మరి అదే క్వశ్చన్ నీకు రైజ్ అవుతుంది కదా, నన్ను అడుగుతారు ఎంతమందికి అని ఇస్తావు, లేకపోతే డబ్బుతోనే పరిష్కారం చేస్తావా, లేకపోతే ప్రభుత్వంతో చేయాలి కదా, ఇట్లా నన్ను కూడా నువ్వు ఆ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళు అవినీతి చేయాలంటున్నారు, నువ్వు ఇస్తానంటే నీ దగ్గర డబ్బు ఉంది అవినీతి చేసినావా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దాన్ని నేనేం చెప్తానంటే, ఏ మనిషికైనా కానీ సహాయపడడానికి కావాల్సినది ధనం కాదు. ఇది బాగా మతికి పెట్టుకోండి. చాలాసార్లు చెప్పిన నేను సమాజానికి, ఒక మనిషి యొక్క కష్టాన్ని కన్నీళ్లు తుడవడానికి కావాల్సింది మన దగ్గర ధనం కాదు, ఫస్ట్ మనసు కావాలి. నీ సమస్యను పరిష్కరించాలా, నీ కష్టం పోగొట్టాలా, బాధలో నుంచి నేను బయటికి తీసుకురావాలనే మనస్సు నాకు ఉండాలి. అందుకే పెద్దలు ఏం చెప్పినారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నారు. నా దగ్గర ధనం ఉంది, మనసు లేదు చేయను, నా దగ్గర ధనం లేదు మనసు ఉంది ప్రయత్నం చేస్తా, ప్రయత్నం చేస్తే ఒక్క రూపాయి చేయాల్సిన సహాయంలో 10 పైసలైనా నీకు చేస్తాను. ఓకే, ఎంతో కొంత సహాయం అయితే చేస్తారు. సో
ఇతరులకు సహాయపడడానికి నాకు మనస్సు ఉంది, ఇతరులకు సహాయపడడానికి వారికి మనస్సు లేదు. అంతే కారణం. జగన్ గారి ప్రభుత్వం వచ్చాక మరి పార్టీ జెండా మోసిన కార్యకర్తలు బాగా వెనకబడిపోయారు, వాళ్ళు నష్టపోయారని చెప్తున్నారు, పార్టీ నేతలే చెప్తున్నారు. దానికి మీ సమాధానం? ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు అయితే, నా నియోజకవర్గం వరకు నాకు తెలుసు, నా నియోజకవర్గం వరకు అయితే అది 100% రాంగ్. ఎందుకంటే నేను కార్యకర్తలను, ద్వితీయ శ్రేణి నాయకులను, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను చాలా బాగా చూసుకున్నా. ఎవరు ఆర్థికంగా చితికిపోకుండా, ఎవరు ఓడిపోకుండా చూసుకోవడమే కాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వైపు నుంచి వారికి చేయాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వారి గౌరవానికి సంబంధించిన కార్యక్రమాలను కూడా నేను జాగ్రత్తగా చేసిన. కాబట్టి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అయితే ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఎక్కడైనా కొన్ని చోట్ల స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ పట్ల నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని ప్రదర్శించుంటే దానికి మూల్యం ఆ నాయకుడు చెల్లించక తప్పదు. కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చేసినది కాదు, స్థానికంగా ఉండే నాయకులు చూసుకోవాలి. మరి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా, అంటే ఎటువంటి సందర్భంలో కూడా అట్లా ధైర్యం చేయరు, మున్సిపల్ ఆఫీస్లో చెప్పుతో తలతో తల మీద కొట్టుకున్నారు, అంత అగ్రెసివ్గా ఎందుకయ్యారు? నా మనస్తత్వము, ధర్మం చచ్చిపోతూ ఉంటే, న్యాయం ఓడిపోతూ ఉంటే చాలా ఉద్రేకానికి లోనయ్యే మనస్తత్వం. వాటిని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది నాయకునిగా. అది నేను అంత పెద్ద మంచిదని చెప్పి నేను అంగీకరించను. ఆ ఉద్రేకము, ఆ మానసిక మనస్తత్వము మంచిదే, కానీ దాన్ని ప్రదర్శించే విధానం అది కాదు తప్పు. ఇతరులకు ఎవరికైనా చెప్తాను నేను, ధర్మం ఓడిపోతుంది, న్యాయం చచ్చిపోతుంది, రాచమల్లు మనస్సు చాలా బాధపడుతుంది, చాలా కృంగిపోతుంది. దాన్ని నిలబెట్టేదానికోసం, బ్రతికించేదానికోసం, ఓడిపోకుండా గెలిపించేదానికోసం చాలా గట్టి ప్రయత్నం చేస్తా. ఆ గట్టి ప్రయత్నంలో చేసినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యంలో ఏ అధికారులైతే చట్టాన్ని పరిరక్షించాలనో ఆ అధికారులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ కలిగిన సభ్యులు తీర్మానించిన తీర్మానమే అమలవుతుంది. అక్కడ మేము మెజారిటీ సభ్యులం ఉన్నప్పటికీ కూడా మా చైర్మన్ కాలే. కారణం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం, ఆదినారాయణ రెడ్డి మినిస్టర్గా ఉండడం, వరదరాజు రెడ్డి దుర్మార్గంగా బలము లేని వ్యక్తిని మున్సిపల్ చైర్మన్గా చేసుకోవడం. ఒక్కసారి మీరే ఆలోచించింది, మీరు 15 మంది ఉండి, మేము 20 మంది ఉండి చైర్మన్ మీరు అయితే బాధ కలగదా? అన్యాయం కదా. అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు? ఎందుకు ప్రజాస్వామ్యం పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు? అప్పుడు ధర్మం ఓడిపోతానట్టే కదా, న్యాయం చచ్చిపోతానట్టే కదా. అప్పుడు బాధ కలిగింది నాకు. అందరికీ బాధ కలుగుతుంది, రాచమల్లు కాస్త ఎక్కువ బాధ కలుగుతుంది. అందరూ బాధపడి ఇంటికి పోతారు, రాచమల్లు ఇంటికి పోడు, కొట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆడ కూడా కొట్లాడతా, చెప్పుతో నేను కొట్టుకోకుండా ఇతరులను కొట్టాల్సిన కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ అది సంస్కారం కాదు. కాబట్టి ఆ అధికారులను కొట్టడం అనేది నా హృదయానికి అది సంస్కారహీనం అనిపించింది. కాబట్టి ఇక మీకు బుద్ధి చెప్పడానికి నాకు వేరే మార్గం లేదు అని చెప్పి, ఇదిగో నన్ను నేను శిక్షించుకుంటానని చెప్పి నాకు నేను శిక్ష వేసుకునే. కానీ అది కూడా మంచి చర్య కాదు. మరి మీరు ఇందాక ఫ్యామిలీ పరంగా మేము గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాం, అంటే భోజనానికి కూడా చాలా కష్టమయ్యేది, ఒక పూట తింటే ఒక పూట తినడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అని చెప్పారు. మరి అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే చాలా కోట్ల రూపాయలు సంపాదించారు, 1000 కోట్లు సంపాదించారు అనే టాక్ నడుస్తుంది, దానికి మీ సమాధానం ఏంటి? 1000 కోట్లు అనేది అబద్ధం. రాచమల్లు మాట్లాడినంత నిర్మోహమాటంగా, నిర్భయంగా, ధైర్యంగా ఈ కడప జిల్లాలోనే వేరే లీడర్ ఎవరైనా మాట్లాడతారో నాకు తెలియదు. కానీ నా వరకు నేను వ్యక్తిగతంగా అయితే ధైర్యంగా మాట్లాడతా. నిరుపేద కుటుంబంలో నుంచి వచ్చిన మాట వాస్తవం, ఆకలితో, పేదరికంతో, దరిద్రంతో పెరిగిన మాట వాస్తవం. అదే సందర్భంలోనే ఈనాడు నేను 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంపాదించినది కూడా అబద్ధం. కానీ డబ్బు సంపాదించినాం, అది 1000 కోట్లు, 100 కోట్లు కాదు, 10 కోట్లు. ఎంత? 10 కోట్ల రూపాయలు సంపాదించినాం. ఆ సంపాదించిన ఆ 10 కోట్ల రూపాయల డబ్బులు కూడా అది 50 కావచ్చు, 70 కావచ్చు, 80 కావచ్చు, 100 లోపల కావచ్చు, 100కు మించి కాదు. సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అన్నగారు సంపాదించినారు. నేను ఈ 3 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను కూడా కొంత డబ్బులు సంపాదించాను. నా కంఠంలో ప్రాణం ఉండగా టీడీపీని ప్రొద్దుటూరులో గెలవనీయను అని మీరు చెప్పారు, అంత అగ్రెసివ్గా ఎలా చెప్పారు, ఎలా ఎందుకు చెప్పారు?
ప్రజలకు మనం మేలు చేయగలిగినప్పుడు, ప్రజలకు మనం ఖచ్చితంగా ఉపయోగపడగలిగినప్పుడు, మనమేమి ప్రజల యొక్క స్వేచ్ఛను హరించకుండా వారి అభివృద్ధిని సంక్షేమాన్ని అందించగలిగి ప్రజా జీవితంలో మనం సక్రమంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఉండగలిగినప్పుడు, నా నాయకత్వం సమర్థవంతంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోను, నా జెండాను ఓడనివ్వను, తెలుగుదేశం పార్టీ జెండాను గెలవనివ్వనేదే నా ఆత్మవిశ్వాసం. అందుకంత ధైర్యంగా చెప్పిన నేను చెప్పిన ఆ మాట అక్షరాల ప్రజలు నాకు అనుకూలమైనటువంటి తీర్పునే ఇస్తారు. ఎప్పుడు ఇవ్వరు అంటే గన నేను ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించినప్పుడు, వ్యాపారస్తులను బాధ పెట్టినప్పుడు, పేదవారిని పట్టించుకోనప్పుడు, లేకుంటే వీళ్ళకి అభివృద్ధిని ఇవ్వనప్పుడు, వీళ్ళకి సంక్షేమాన్ని ఇవ్వలేనప్పుడు, నా నాయకత్వం బలహీనమైపోయినప్పుడు, వ్యసనపరుని అయిపోయినప్పుడు, లేకుంటే నా కార్యకర్తలకే నా మీద అసమ్మతి వచ్చి వారిని నేను పట్టించుకోకుండా పోయినప్పుడు, లేకుంటే నా పార్టీ పైన ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పూర్తిగా బాగలేకుండా పోయినప్పుడు, ఇవన్నీ కలిస్తే అప్పుడు నేను ఓడిపోతాను. ఆ పరిస్థితులు నేను చెయ్యను, మా పార్టీ చెయ్యదు. కరెక్ట్గా ఉంటాం, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటాం. మేము నాయకులం పాలకులం కాదు, సేవకులం. ఈ భావనతో మేము బ్రతికినంతకాలం మమ్మల్ని ఓడించేవాడు ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కాదు. ఈ ఊరు ప్రజలు మాకు పట్టం కడతారు. ఈ ఊరు ప్రజలకు మేమంటే ఇష్టము. ఈ ఊరు ప్రజలు చాలా మంచివారు, మంచికే ఓటేస్తారు. అయితే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ టీడీపీకే వచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు, దానికి మీ సమాధానం? ఎక్కడొచ్చింది టీడీపీ మెజారిటీ? అసలు అది ఎన్నికలు అంటారా? మంచి ప్రశ్న అడిగినారు. మీరు అడిగిన దాంట్లో ప్రజలకు చెప్పాలా? దాన్ని ఎన్నిక అంటారా? మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓటు, మూడో ప్రాధాన్యత ఓటు, నాలుగో ప్రాధాన్యత ఓటు, ఏడు ప్రాధాన్యత ఓట్లు కలుపుకొని సాగు తప్పి కన్ను లొట్టపోయి గెలిచిన విధానం అంటే, ఉదాహరణకు 240,000 మంది ఓటుకు పాల్గొంటే 80 లక్షల మంది కడప జిల్లాలో ఓటర్లు ఉంటే అందులో పాల్గొనేది 240,000. ఆ 240 మంది ఒక ప్రత్యేకమైన విభాగానికి సంబంధించిన వాళ్ళు, చదువుకునేవాళ్ళు. అంటే ఈ రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ ఊర్లో కానీ చదువుకునే వాళ్ళు మాత్రమే ఓటర్లు కాదు, చదువుకున్నవారు, చదువుకోని వారు, వ్యవసాయం చేసేవారు, కూలి పని చేసేవారు, అందరూ కలిసి ఉండేదే ఓటర్. కానీ ఇక్కడ పాల్గొనేది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళే. అంటే ఒక్క విభాగానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే పోటీలో ఓటు వేసేదానికి అర్హత. అంటే 220,000 మంది వాళ్ళు ఓట్లు వేసినది, అందులో మాకు 7,000 ఎక్కువ వచ్చినాయి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా 50% ప్లస్ ఒక ఓటు వస్తేనే రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అంటే 220,000లో 110,000 ఒక ఓటు దాటితేనే ప్రకటిస్తారు. నీకు నాకు ఇరువురికి 110,000 రాలే కాబట్టి అప్పుడు 2, 3, 4 అని ప్రాధాన్యత తీసుకొని లెక్కిస్తారు. ఈడ జరిగినది మొట్టమొదట వేసిన ఓట్లల్లో మాకు 7,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంటే ఎవరికి ఎక్కువ వేసినారు అప్పుడు? వైఎస్ఆర్ పార్టీకి వేసినారు. మరి 2 ప్రాధాన్యత ఓటు, 3 ప్రాధాన్యత ఓటు అంటే కమ్యూనిస్టులు, బీజేపీలు, లేకుంటే పవన్ కళ్యాణ్, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ పార్టీకి మొట్టమొదట వేసుకొని, తర్వాత 2 ప్రాధాన్యత ఓటు తెలుగుదేశానికి వేసినారు. తెలుగుదేశానికి అనేదానికంటే మమ్మల్ని ఓడించాలా అని వేసినారు. అవన్నీ కలుపుకుంటే ఆ ప్రక్రియలో భాగంగా సాగు తప్పి కన్ను లొట్టబోయి అతి కష్టం మీద 220,000 ఓట్లల్లో గెలిచినాము మమ అనిపించుకునేరే తప్ప, రాష్ట్రమంతా అందరు ప్రజలు ఓట్లు పాల్గొంటే మీరు గాలికి పోతారు. ఓకే, మరి స్టేట్లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే స్పందిస్తారు, రాచమల్లు గారు స్పందిస్తారు, రీజన్ ఏంటి? బాధ్యత. నా పార్టీ పట్ల నాకుండే క్రమశిక్షణ, నా నాయకుని పట్ల నాకుండే బాధ్యత, మా వైపు ఉండే ధర్మం న్యాయాన్ని ప్రజలకు చెప్పడానికి, మమ్మల్ని మేము సపోర్ట్ చేసుకోవడానికి న్యాయం ఉన్నప్పుడు మా గలం ఇప్పాల్సిందే. అది ఎవరికి వారు వారి ప్రయత్నం చేస్తారు. రాచమల్లు గారు ఒక మంచి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. అయితే ఆయనకు ఆయన బామర్ది అయినటువంటి బంగారెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆయన వల్ల బ్యాడ్ నేమ్ అనేది నడుస్తుంది, మీకు వస్తుంది ఆ బ్యాడ్ నేమ్ అనేది, దానికి మీ సమాధానం ఏంటి? బంగారెడ్డి కొద్దిగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఉండే మనిషి నా బామర్ది. కానీ బంగారెడ్డికి ఇది దూరంగా ఉండే వాళ్ళకు బంగారెడ్డి గురించి ఒకలాగా తెలుస్తుంది, దగ్గరగా ఉండే వాళ్ళకైతే బంగారెడ్డి ఏందో అసలు తెలుస్తుంది. దగ్గరగా ఉండే వాళ్ళని బంగారెడ్డి అడిగితే ఏం చెప్తారంటే, దగ్గరగా ఎవరైనా రాజకీయాల్లో కొనసాగే వాళ్ళు కానీ, తెలుగుదేశం పార్టీలో ఉండేవారు దగ్గరగా ఉన్నా కానీ అడిగినా కూడా వాళ్ళు చెప్తారు, ఆఫ్ ది రికార్డు తెలుగుదేశం వాళ్ళని అడిగితే చెప్తారు, బంగారెడ్డి అంటేనే 1 రూపాయి లంచం తీసుకోడు అని చెప్తారు. 1 రూపాయి లంచం తీసుకోడు. సెకండ్, ధర్మం తప్పి అన్యాయం వైపు ఉండనే ఉండడు. 3, చాలా శ్రమించేవాడు.
ప్రజలకు చాలా అభివృద్ధి చేయాలని తాపత్రయపడేవాడు. పార్టీ గౌరవాన్ని విలువను ప్రజల హృదయాలను పెంచడానికి ఎంతైనా శ్రమించాలనేవాడు ధర్మానికి ఏకపక్షంగానే ఉంటాడు బంగారెడ్డి. వాస్తవం అది ఏకపక్షమే. అది రాజకీయాల్లో నష్టం చేస్తుంది, అప్పుడప్పుడు నాకు నష్టం చేస్తుంది. ఏకపక్షమే బంగారెడ్డి. నేను నువ్వు గొడవ పన్నాము, మన ఇద్దరం కావాల్సిన వాళ్ళమే. నా వైపు తప్పు ఉంది, నీ వైపు న్యాయం ఉంది. నీ వైపు ఉంటాడు. నీ వైపు ఉండడం వల్ల నేను దూరం అవుతా కదా అనే సత్యం తెలిసినప్పటికీ, లేదు నేను ఆమె వైపు న్యాయం ఉంది కాబట్టి ఆమె వైపు ఉంటా, ప్రసాద్ రెడ్డి దూరం అయితే కానీ, ఇట్లా ధర్మానికి ఏకపక్షంగా ఉండే మనస్తత్వం, నిష్పక్షపాతంగా నిరంకుశంగా ఉండే మనస్తత్వం ధర్మం వైపు. అందుకే కొంతమందికి బంగారెడ్డి నచ్చడు. కానీ దగ్గరగా ఉండే వాళ్లకు, బంగారెడ్డిని దగ్గరగా చూసిన వాళ్లకు బంగారెడ్డి ఒక మంచి లీడర్గా మాత్రం గుర్తింపు. అయితే 2024 ఎన్నికల్లో రాచమల్లు గారు కానీ ఒకసారి ఓడిపోతే దానికి ప్రధాన కారణం బంగారెడ్డి గారు అంటున్నారు. నేను అది విశ్వసించను. ఎందుకు విశ్వసించను అంటే కదా, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద ప్రజలకు సదభిప్రాయము, మంచి అభిప్రాయము, మంచోడని అభిప్రాయం ఉన్నప్పుడు బంగారెడ్డి యొక్క ప్రవర్తన కొంచెం అటు ఇటు ఉండే కానీ అది నాకు నష్టం చెయ్యదు. నేను ఓడిపోవాలంటే కదా బంగారెడ్డి యొక్క ప్రవర్తన మాత్రమే సరిపోదు. నా క్యారెక్టరే ప్రజలకు నచ్చకుండా పోవాలా, ప్రధానంగా నేను నచ్చకుండా పోవాలా. ఇది ప్రజల మాట కాదండి, ఇది వైసీపీ పార్టీలో నుంచి వచ్చే మాట. వైసీపీ పార్టీ వాళ్ళు అనుకుంటుంటే వైసీపీ పార్టీ వాళ్ళకే చెప్తాను నేను, మీ అభిప్రాయం తప్పు, మీ అభిప్రాయం మార్చుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు వ్యక్తిత్వం ప్రజలకు నచ్చకపోతే, నా యొక్క పనితీరు ప్రజలకు నచ్చకపోతే ఇది ప్రధానమైన కారణం అవుతుంది. ఆ తర్వాత రెండో కారణం, మూడో కారణం, కర్ణుని సావుకు పలు కారణాలు. కొనిరెడ్డి శివచంద్రరెడ్డి గారితో మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు, ఈ మధ్య మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు. ఇంతవరకు అయితే మాటలు లేవని మేము విన్నాము, మళ్ళీ కలిసి పనిచేయడానికి గల కారణం ఏంటి? శివచంద్ర నాకు తమ్ముడు లాంటి వాడు, అందులో ఏం డౌట్ లేదు. అతను ఇప్పుడు కలుసుకునే తమ్ముడు లాంటి వాడే, కలుసుకున్నప్పుడు కొట్లాడినప్పుడు కూడా తమ్ముడే. కొట్లాడితే తమ్ముడు, నాకు తమ్ముడు కాదు శత్రువు, మనం వాడు నా తమ్ముడే కానీ కొట్లాడినాడు అని చెప్తాం. అది అదే కదా ధర్మం. అతను నా తమ్ముడే, కొట్లాడినాడు. శివచంద్ర ఎంతో నాకు 84-83 సంవత్సరాలు, అంటే కాలేజీలో చదువుకునేటప్పటి నుంచి నా జూనియర్, అప్పటి నుంచి నాకు అన్న అని చెప్పి నా దగ్గరికి వచ్చేవాడు. శివచంద్రను ఒక మంచి నాయకునిగా, సర్పంచ్గా చూడాలన్న నా ఇష్టాన్ని ఆ రూపంలో నెరవేర్చుకోగలిగినాం. చాలా ప్రేమించగలిగిన, మంచి స్థితిలో పెట్టగలిగినాం, అన్ని స్వేచ్ఛలు ఇచ్చినాం. శివచంద్ర కొన్ని చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న అంటే ఆ స్వేచ్ఛను, అధికారాన్ని కొంత సక్రమంగా ఉపయోగించుకునే విషయంలో పొరపాటు అంతే. అక్కడ కొద్దిగా మనస్పర్తలు వచ్చి దూరమైనాడు. దూరమైన తర్వాత ఒక 6 నెలలకు 8 నెలలకు సంవత్సరానికి తిరిగి తెలుసుకోగలిగినాడు. ఆ తెలుసుకునేదాని మధ్యలో నేను కూడా కొద్దిగా దాన్ని కష్టపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కష్టపెట్టినా తప్పదు కాబట్టి తెలుసుకోగలిగినాడు. తెలుసుకొని అతను మళ్ళీ అతనంతకతను పార్టీని, పార్టీ అధిష్టానం దగ్గరికి పోయి నేను అన్నతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను, నా వైపు నుంచి ఉండే పొరపాట్లను నేను గ్రహించగలిగినాను, అన్నకు చెప్పండి అని చెప్పినారు. వాళ్ళు నాకు చెప్పినారు మనస్ఫూర్తిగా వెల్కమ్ అని చెప్పిన. శివచంద్ర నేరుగా ఎవరు మధ్యవర్తులు లేడు, శివచంద్ర నేరుగా నా దగ్గరకు వచ్చినాడు. అన్న అన్న అని చెప్పబోతా అంటే నేను చెప్పిన శివచంద్రకు, నువ్వు తప్పు చెప్పొద్దు, ఇంకొకటి చెప్పొద్దు, అన్నీ వదిలే, చిన్న చిన్న పొరపాటు తప్పులు ఎవరైనా చేస్తాం, 4 నువ్వు చేసింటే 1 నేను చేసింటా, అన్నీ వదిలేయమ్మా శివ, ప్రేమగా ముందెట్లుంటాం అట్టే ఉంటాం, మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్, అన్నదమ్ములం అని చెప్పి దగ్గర తీసుకున్నాం, ప్రేమగా ఉన్నాం. మరి బయట టాక్ ఎలా నడుస్తుందంటే కొత్తపల్లి పంచాయతీకి సంబంధించిన బిల్స్ని, 6 కోట్ల రూపాయల బిల్స్ని మీరు ఆపారు, ఆ బిల్స్ కోసం మళ్ళీ మీతో కలిసి నడుస్తున్నారని చెప్పి వింటున్నాము. ఆపిన మాట నిజమే అని చెప్పినా కదా, కొంత కష్టపెట్టిన మాట నిజమే. కానీ ఆ బిల్లుల కోసమే శివచంద్ర నా దగ్గరికి వచ్చినాడు అనేది అబద్ధం. ఆ తనకి ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్ అయినా, లేకుంటే పొలిటికల్గా పవర్ అయినా, లేకుంటే పార్టీలో కొద్దిగా ఇబ్బంది అయినా, అధిష్టానం సూచనలైనా, లేకుంటే నాయకునిగా ఎమ్మెల్యేగా నాతో కొన్ని ఇబ్బందులు అన్నీ కలిపితే ఆయనకుండే సమస్యల దృష్ట్యా ఒక వివేకవంతుడు, విచక్షణ జ్ఞానం కలిగిన నాయకుడు ఎవడైనా వాటిని అర్థం చేసుకొని పరిష్కరించుకునేదానికి వస్తాడు. దాన్ని స్వార్థము అని మీరు ముద్దుగా పెట్టచ్చు. నేనేమంటానంటే వివేకవంతుడు, పరిస్థితిని, సమయాన్ని అర్థం చేసుకొని ఉంటాడు. లేకపోతే అదే సందర్భంలో పార్టీ మీద ప్రేమ ఉంటుంది, లేకపోతే ఈయనతో కలిసి పనిచేసిన ప్రేమ కూడా ఆయనలో ఉంటుంది. అన్నీ కలిసి తెలుగుదేశం పార్టీలకు పోయే మనస్తత్వం ఉండే మనిషి కాదు కాబట్టి ఎటు
మళ్ళీ మేము కలిసే పని చేయాలి కాబట్టి కొట్టుకునే తిట్టుకునే పని అయ్యే కాబట్టి ఈ సంబడానికి అన్నతో కొట్లాడేదానికంటే సర్దుకొని పోతే మంచిది కదా అనే ఆలోచన ఉంటుంది. దీనన్ని మంచిగానే పరిగణిస్తాం, ఎందుకు దాన్ని చెడ్డగానో స్వార్థంగానో ఆశతోనో వచ్చినాడు ఎందుకు అనుకోవాలా? ఓ శివచంద్రకు డబ్బులు రావాలా, 4 కోట్లు 5 కోట్లు కాంట్రాక్ట్ వర్కులు అవన్నీ ఆగిపోతే డబ్బులు రాకపోతే నష్టమా కష్టమా? నష్టమే, రెండు ఉంటాయి. మరి దాన్ని వివేకవంతుడు ఎవరైనా మంచిగా ఆలోచన చేయాలా? మంచిగా ఆలోచన చేసినాడు, అంతే, తప్పేం లేదు. ఓకే, ఇప్పుడు శివచంద్రారెడ్డి గారిని కలుపుకున్నారు, అలాగే మీ రాజకీయ చతురతతో మీ మంచి మనసుతో ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా ద్వితీయ శ్రేణి నేతలు ఉన్నారు, అలాగే ఇంకొక మరో నేత ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని, వాళ్ళని ఎప్పుడు కలుపుకుంటున్నారు మీ పార్టీలో? రమేష్ యాదవ్ నాకేమీ పూర్వం నుంచి స్నేహితుడు కానీ తమ్ముడు కానీ ఇట్లా శివచంద్రలాగా కాదమ్మా. నిజంగా నిజాయితీగా మాట్లాడాలంటే నాకు రమేష్ యాదవ్ నాకు మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లప్పుడు ఫస్ట్ టైం వచ్చి పరిచయం చేసుకున్నాడు. అన్న, నేను పలాని ఆర్యంకట సుబ్బయ్య కుమారుణ్ణి, నా పేరు రమేష్ యాదవ్, నేను హైదరాబాద్లో పలాని ఆప్కా ఏదో ఏదో ఒకటి పెట్టుకుని కన్సల్టెన్సీ ఉన్నాను, నేను కొంత డబ్బు సంపాదించుకున్నాను, మా తండ్రిలాగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసి మీ అడుగుజాడల్లో ఉండాలా, మీరు నాకు స్ఫూర్తిదాయకము ప్రజాసేవకు, మీరు చేసే సేవా కార్యక్రమాలు, మీకు తమ్మున్నై రామునికి హనుమంతుడు బంటులాగా ఉండి ఉంటాను అని చెప్పి పరిచయం చేసుకునేవాడు. అంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి నాకు పరిచయమే తప్ప అంతకుముందు ఏం పరిచయం లేదు. అంటే ఎందుకు ఈ ఉపద్ఘాతం చెప్తానంటే శివచంద్ర మీదనో మరొకరి మీద ఉండే అంత ప్రత్యేకమైన ప్రేమ ఇతని మీద నాకు లేదు, ఉండదు. రాజకీయ ప్రయాణంలో పరిచయమైనటువంటి వ్యక్తి శివచంద్ర, ఇంకొకరు రాజకీయ జీవితంలో పరిచయమైన వాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి ఉండేవాళ్ళు. అందువల్ల రమేష్ యాదవ్ నేనేమీ దూరం పెట్టింది లేదు, నేనేమి నష్టం చేసింది లేదు. నా పరిధిలో మున్సిపల్ చైర్మన్ చేసేదానికి ప్రయత్నం చేసినా అది రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు, బీసీలకు వాళ్ళకి ఇవ్వాలా చేనేతలకు అన్నాడు. ఆ నేపథ్యంలో మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చేదానికి ప్రపోజల్ వచ్చింది, నేను అంగీకరించిన ఐపీలోనే ఎమ్మెల్సీ చేసినాం. అంటే ఒక కౌన్సిలర్ స్థానానికి కూడా అతి కష్టం మీద ఎన్నిక కావాల్సిన వ్యక్తిని తీసుకుపోయి శాసనమండలిలో కూర్చోబెట్టింది నా పార్టీ, నా నాయకుడు నేను. ఎన్ని మాటలు మాట్లాడినా కానీ రమేష్ యాదవ్ అనే వ్యక్తి కృతజ్ఞతలు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి, రాచమల్లుకు, ఈ ఇద్దరికి చెప్పాలి. కాబట్టి అది నేను మెయిల్ చేసిన. ఇంక ఏదైనా కష్టమో నష్టమో ఏదైనా ఇబ్బందో అతని అభిప్రాయాలు ఏదన్నా ఉంటే అతను సర్దుకోవాల్సిన వాడు, వినయంగా ఉండాల్సిన వాడు, లాభపడిన వాడు అతను మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అతను ఉండనప్పుడు దానికి మనం ఏమి చేయలేము. కానీ అతని పట్ల ప్రత్యేకమైనటువంటి వ్యతిరేకత, ప్రత్యేకమైనటువంటి ప్రేమ రెండూ ఉండవు. వస్తే వెల్కమ్ తమ్ముడు, రాకపోతే బాయ్ బాయ్ తమ్ముడు. జగన్ గారి ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే దించాలని చూస్తున్నారని పదే పదే టీడీపీ నేతలు అంటున్నారు, దానికి మీ సమాధానం? నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదానికి చంద్రబాబు నాయుడు చేసే చీప్ పాలిటిక్స్, చీప్ ట్రిక్స్. మేము గద్దె దించేది ఏంది? మా పార్టీ జెండాను ఎప్పుడు కూడా గద్దె మీద కూర్చోబెట్టేదానికోసం త్యాగాలు చేసేదానికి సంసిద్ధంగా ఉండే నాయకులం. జగన్మోహన్ రెడ్డి పట్ల అచంచలమైనటువంటి నమ్మకము, ప్రేమ కలిగినటువంటి నాయకులం. చంద్రబాబు నాయుడు కేవలం ఊరికే దుష్ప్రచారం చేసి మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి మాలో మాకు చీలికలు పెట్టి ఏంటేంటో చేసి దొడ్డిదారును అధికారంలోకి రావాలని చేసే అతని ముసలి నక్క ప్రయత్నం. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన్ని మీరే హీరో చేస్తున్నారు అని వింటున్నాము. అసలు ప్రవీణ్ అనే వ్యక్తి నా దృష్టిలోనే లేడు. ప్రవీణ్ అభ్యర్థి కాదు, ప్రవీణ్ ఇన్ఛార్జి కాదు. అంటే ఇన్ఛార్జ్ అంటే ఇన్ఛార్జి పెట్టినారు, నా ఉద్దేశం ఇన్ఛార్జి కాదంటే ఒక పార్టీకి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా ఉండడానికి కావాల్సినటువంటి అర్హత ఏమాత్రం లేని మనిషి. ఆ పాత్ర అతను సక్రమంగా పోషించలే. మరి మొన్న ఎగ్జిబిషన్ విషయంలో కానీ ఆయన్ని జైలుకి పంపడంలో కానీ మరి ఆయన హీరో చేస్తున్నారని మీరు వింటున్నాము? గొడవ చేస్తే కొడితే కేసులు పెట్టరా, జైలు పంపరా? దానేమి హీరో? ఎవరైనా ఒక నేరం చేస్తేనో, లేకుంటే ఒక మనుషులను ఆడవాళ్ళను కొడితేనో, లేకుంటే దాడి చేస్తేనో కేసులో ముద్దా అయితే జీరో అవుతాడు, జైలుకి పోతే జీరో అవుతాడు. స్వాతంత్ర సమరయోధుడే జైలుకి పోతే హీరో అవుతాడు. గాంధీ మహాత్ముడు జైలు వినాడు, హీరో. ఈ దేశ స్వాతంత్రం కోసం వినాడు. ప్రవీణ్ అనే వ్యక్తి జైలు వినాడు, ఎవరిని ఆడోళ్ళం కొట్టి జైలు వినాడు, హీరో అవుతాడా? జీరో అవుతాడమ్మా. మీ ప్రత్యర్థి ఉక్కు ప్రవీణ్ రెడ్డి గారిని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, అంటే బచ్చా పిల్లోడు అని అట్లా మాట్లాడుతున్నారు. గతంలో లింగారెడ్డి గారు కానీ అలాగే వరదరాజ రెడ్డి గారు కానీ మిమ్మల్ని కూడా అలాగే చూసేవారు, మరి ఇప్పుడు ఆయన కూడా జైలుకి వెళ్ళారు, మీరు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు, కానీ మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, మరి ఒకవేళ ఆయన ఎమ్మెల్యే అయితే పరిస్థితి ఏంటి?
నేను బచ్చా అంటే అతను వయసును కాదు. వయసు రీత్యా బచ్చా అని నాకు ఎప్పుడు అభిప్రాయం లేదు. ఎన్నోసార్లు చెప్పిన నేను ప్రవీణ్ కూడా ఏమేమి 20 ఏళ్ల పిల్లోడు కాదు. ప్రవీణ్ 40 సంవత్సరాల వయసు ఉంది. ప్రవీణ్కు నాకు 54-55 సంవత్సరాలు నాకుంటే ఆ పిల్లోడికి 40 సంవత్సరాలు ఉన్నాయి. నాకంటే 14 ఏళ్ళు చిన్నోడు. 40 సంవత్సరాల వయసు రాజకీయానికి అర్హత కలిగిన వయస్సు. కాబట్టి వయస్సు ఎప్పుడు బచ్చా కాదు. నేను అతన్ని ఎందుకు అర్హత లేదు, ఎందుకు బచ్చాగా ట్రీట్ చేస్తానా అంటే కదా, అతను పోరాటం చేసే విధానము, రాజకీయాలు నడిపే విధానం సక్రమంగా లేదు. నేను వరదరాజు రెడ్డి గారితో ఫైట్ చేసినప్పుడు ఇట్లా లేను. ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వరదరాజు రెడ్డి గారి యొక్క నియంతృత్వపు పోకడ మీద ఉద్యమించిన నేను, ప్రజల పట్ల ఆయన ప్రవర్తించే తీరు మీద నేను ఫోకస్ చేసిన నేను. నేను ఎంతసేపునే నేను టార్గెట్ చేసింది ఆనాటి తెలుగుదేశం పార్టీ అవలంబించే ప్రజా వ్యతిరేక విధి విధానాలు, ఇక్కడుండే స్థానికంగా నాయకుడు చేసే తప్పులు, ఇక్కడ స్థానిక ప్రజల యొక్క అవసరాలు, ఈ మూడింటి మీదనే నేను ఫైట్ చేసింది. నేను ఫైట్ చేసిన విధానం సక్రమైంది కాబట్టి ఎస్, నేను ఒకవేళ ఎమ్మెల్యే అయినా కాకపోయినా కానీ నేను ప్రయత్నించే విధానం సక్రమం. నేను ఎమ్మెల్యే కావచ్చు కాలేకపోవచ్చు, ఈ ఊరి ప్రజల యొక్క అభిమానం చేత, దేవుని దయచేత నేను అయినా. ఒకవేళ కాకపోయినప్పటికీ కూడా నేను ఫైట్ చేసే విధానం కరెక్ట్ కాబట్టి సంతృప్తినిస్తుంది. జనం కూడా నన్ను నాయకునిగా అంగీకరిస్తారు. ఎమ్మెల్యే కాకపోవచ్చు, నాయకునిగా అంగీకరిస్తారు. ఇక్కడ నేను ప్రవీణ్ చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే తర్వాత అయిదులే, నీకు ప్రజలు అంగీకరిస్తే, దేవుడు ఆశీస్సులు ఉంటే తర్వాత అవుదులే, ఇబ్బంది ఏం లేదు. ముందు నాయకునిగా కాను. ముందు నాయకునిగా కావాలంటే నీ హృదయాన్ని బలహీనపరచాకు, నీ ఆలోచన విధానాన్ని బలహీనపరచాకు, నువ్వు మాట్లాడే అబద్ధాలు మానుకో, విపరీతమైనటువంటి అబద్ధాలు. ఒక్కరోజన్న తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించలేతను రాచమల్లును. ఒక్కరోజన్న ఈ ఊళ్ళో ప్రజలకు ఇది కావాలని చెప్పి అడగలే, రాచమల్లు అది తీసుకున్నాడు. చూసినవా, ప్రజలకు ఇది కావాలా అనడు, రాచమల్లు అది తీసుకున్నాడు. ఒక్కరోజున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది అనడు, రాచమల్లి తప్పు చేసినాడు అంటాడు. నీ పార్టీ గొప్పతనం చెప్పకపోతేవి, నా పార్టీ తప్పిదము చెప్పకపోతేవి, ఈ ప్రజలకు ఏం కావాలో చెప్పకపోతేవి, వాళ్ళ తరఫున నువ్వు ఏం కొట్లానేవో చెప్పకపోతేవి, నువ్వు చెప్పేది నువ్వు చేసేది ఒక్కటే, 24 గంటలు రాచమల్లు మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసి అతనికి బురద పూసి అతన్ని భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం, ఇదే నీ రాజకీయ ప్రాబల్యానికి ఉపయోగపడుతుందని చెప్పి నువ్వు నమ్మినావు. అంతే కదా, అతనికి వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ లేదు, అతను పరిచయస్తుడు కాదు, ఆ ఫ్యామిలీకి, ప్రతాపరెడ్డి ఫ్యామిలీకి రెప్యుటేషన్ లేదు, చెప్పుకోదగ్గ స్థాయి కాదు, ఏమీ లేదు అన్నప్పుడు అతను త్వరగా ప్రజలకు పరిచయం కావాలంటే త్వరగా కావాలా ప్రజలకు, ప్రవీణ్ అనేవాడు తెలియాలా, తెలియాలంటే ఏం చేయాలా, ఇదిగో నా ఇట్లా మనిషిని కామెంట్ చేస్తే 2 సార్లు ఎమ్మెల్యే అయిన వాడిని, ప్రజల్లో బలం ఉండేవాడిని డ్యామేజ్ చేసేదానికోసం మాట్లాడితే కనుక అతను పరిచయం అవుతాడని. నువ్వు పరిచయం కావాలా, అవసరం ఉంది. ఆ పరిచయం అయ్యే విధానం ఇది కాదు. జనానికి నువ్వు మేలు చేసి, జనం హృదయానికి గెలిచేదానికి కావాల్సిన కార్యక్రమాలు చేసి వాళ్ళ హృదయానికి నువ్వు దగ్గరగా, దానికి 4 ఏళ్ళు పట్టచ్చు, దీనికి 4 నెలలు పట్టచ్చు. ఇది తాత్కాలికం, అది శాశ్వతం, ఇది జనంలో ఉండదు, అది జనంలో ఉంటుంది అని చెప్పిన. సో అతని విధి విధానం, రాజకీయ సాంప్రదాయము, రాజకీయ విలువలు, పద్ధతి సక్రమంగా లేకపోవడం వలన అతను బచ్చా. అయితే గతంలో చెప్తూ ఉండేవారు మీరు, మీ రాజకీయ గురువు వరదరాజు రెడ్డి గారు అనేసి, ఆయన నుంచి మీరు బాగా నేర్చుకున్నారు, ప్లస్ ఆయన నుంచి బయటకు కూడా వచ్చేసారు. ఆయనలో మీకు నచ్చినవి నచ్చనివి రెండు చెప్పాలి. ఆయనలో నాకు నచ్చే గుణం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఎక్కడే కానీ చెదరడు, బెదరడు, చాలా గుమ్మనంగా ఉంటాడు, రహస్యంగా ఉంటుంది మనస్సు. తన మనసులో ఉండే ఏ భావాన్ని కూడా ప్రకటితం చేయడు. నాలాగా నేను ప్రకటిస్తా, నాకు హృదయ స్పందన ఎక్కువ ఉంది, కొద్దిగా ఏమన్నా ఇంకొక లోపం ఉందో నాకు తెలియదు కానీ స్పందిస్తా. వరదరాజరెడ్డి గారు తన హృదయంలో ఉండే ఏ భావాలను కూడా వ్యక్తపరచకుండా మనసులోనే రహస్యంగా దాచుకోగలుగుతాడు. ఎంతటి సమస్య కష్టం ఏదొచ్చినా చెదిరేది లేదు, బెదిరేది లేదు. ఇది ఆయనలో నాకు బాగా నచ్చినది. ఆయనలో నాకు నచ్చనేది, ఒకే రూలు అందరికీ అప్లై కాదు. ఆయన దగ్గర తనకు నచ్చిన వాళ్ళకైతే న్యాయం ఒకలాగుంటుంది, తన శత్రువుల పట్ల అయితే న్యాయం ఒకలాగా ఉంటుంది. అంటే ఒకే ఇష్యూ తన మనుషులకైతే, ఉదాహరణకు నేను వరదరాజరెడ్డి మనిషిని, ఆయన మనిషిని, నేను 4 రూపాయలు వడ్డీకి డబ్బు తీసుకున్నా నీ దగ్గర, నువ్వు ఆయన దగ్గర పోయినావు, నాకు డబ్బు ప్రసాద్ రెడ్డిని మనిషి ఇవ్వలేదని చెప్పి, నేను ఆయన మనిషిని,
నేనంటే ఇష్టం ఆయనకు. నిన్ను నడుస్తాడు, 4 రూపాయలు వడ్డీకి డబ్బులు ఇస్తావా నువ్వు, రక్తం దాగినట్టు తాగుతున్నావు, దోసుకుంటున్నావు, మిమ్మల్ని జైల్లో పెట్టాలా అంటాడు. అది ఒకటి. నువ్వు మళ్ళీ నువ్వు ఇంకొక వ్యక్తివి, 4 రూపాయలు వడ్డీకి ఇచ్చినావని పోయినావు ఆ పిల్లోడు. ఆ పిల్లోడు సరిపోదు వరదరాజుడికి. అప్పుడు పిలిచి డబ్బులు ఏం ఊరికే వస్తాయా, కష్టం చేసి సంపాదించిన డబ్బులు వాళ్ళు నీకు వడ్డీకి ఇస్తే వడ్డీ కట్టవా నువ్వు, అంటే 4 రూపాయలు వడ్డీ అన్నా వాళ్ళు నాకు, అంటే అరవై 4 రూపాయలు వడ్డీ నీకు చెప్పి నీకు ఇష్టమైతే తీసుకునేవా, లేకుంటే నీకేమైనా మెస్మరైజం చేసి మాయాజాలం చేసి నీకు ఇచ్చినారా, నీకు చెప్పే కదా, నీ అవసరానికే కదా, సమ్మతమే తీసుకునేవు కదా, మరి ఎందుకు కట్టవు, గద్దిస్తాడు. అంటే ఒకే సమస్య మీద నచ్చినప్పుడైతే ఒక న్యాయం, నచ్చని వాళ్ళ పట్లయితే ఒక న్యాయం. ఇది నచ్చదు నాకు. ఓకే, మరి తెర వెనక నుండి టీడీపీ నేత అయిన లింగారెడ్డి గారు మీకు సపోర్ట్ చేస్తున్నారని మేము వింటున్నాం, దానికి మీ సమాధానం? లేదు, అబద్ధం. లింగారెడ్డిని తెలుగుదేశం పార్టీలో బలహీనం పరిచేదానికి ప్రవీణ్ వాడుకుంటుండే అస్త్రం. లింగారెడ్డి పక్క తెలుగుదేశం పార్టీకి నికార్సుగా ఉండే మనిషే. మరి ఈ మధ్యనే 175కు 175 సీట్లు రావాలి అని చెప్తున్నారు, మరి మీ సంక్షేమమే మిమ్మల్ని గెలిపిస్తే మరి మీరు ఎమ్మెల్యేలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చారు, ప్రచారం ఎందుకు చేస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చేసి ఎమ్మెల్యేలు ప్రచారం ఎందుకు చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ని పట్టించుకోకుండా స్టిక్కర్లతో మీరు ఎందుకు ఇలా తిరుగుతున్నారు, ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నారు, ఆ అవసరం ఏమొచ్చింది? 175కు 175 వైనాట్, ఇది మా ముఖ్యమంత్రి గారి నినాదం. గెలుస్తామా లేదా అనేది పక్కన పెడదాంలే, అది పక్కన పెడదాం, నిజాయితీగా మాట్లాడుకున్నాం. ఏ పార్టీ అధ్యక్షుడైనా ఏ పార్టీ లీడర్ అయినా 175కు 175 నియోజకవర్గాలు ఎందుకు గెలవలేము అన్న ఆలోచన వచ్చిన మొట్టమొదటి అధ్యక్షుడు పార్టీకి జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకునికి కూడా ఈ ఆలోచనే ఉద్భవించలే, మొట్టమొదట ఆయనకి వచ్చింది ఈ ఆలోచన. ఈ ఆలోచన వచ్చిన దానికి అభినందిద్దాము, ఆలోచన రావడానికి గల కారణాలు వెతుకుదాం. ఈ ఆలోచన ఆయనకు వచ్చింది అంటే అర్థం ఏం తెలుసిన, నిజంగా మనం ప్రజలకు సేవ చేస్తే, నిజంగా ప్రజల యొక్క కుటుంబాలకు మనం మేలు చేస్తే, ఉపయోగపడితే, ఎన్నికలకు ముందు మనం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చితే, మనలో ఏ పొరపాటు ఏ తప్పు లేకుండా నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రతి కుటుంబానికి మనం సహాయపడి ఉండగలిగితే, చదువులోనూ ఆకలిలోనూ విద్యలోనూ వ్యవసాయంలోనూ అన్నిట్లోనూ ఉపయోగపడి ఉంటే ఎందుకు ఓటు వేయరు, వేస్తారు. ఒక ఊళ్ళో 20,000 ఓటుతో గెలిచొచ్చు, ఒక ఊళ్ళో 10,000 ఓటుతో గెలిచొచ్చు, గెలవడం అయితే పక్క, ఎందుకు గెలవకూడదు అంటే ఈ నాయకుని యొక్క జగన్మోహన్ రెడ్డి అనే నాయకుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్రజలకు సేవ చేస్తే 175 గెలవచ్చు, ప్రజలకు సేవ చేయకపోతే 175 ఓడిపోతాము, ఇది కరెక్ట్గా కనుక్కున్నాడు. ఇంత బాగా ఎవరు కనుక్కోలే. 175కు ఎంతసేపు ఉన్నా కానీ 90 సీట్లు వచ్చే సార్లు నాకు అధికారము, 100 సీట్లు వచ్చే నాకు చాలా అధికారము, 60-70 ఎట్లయినా ఓడిపోతాము, ఇట్లా ఆలోచన చేసినారు. ఎందుకు ఓడిపోతాము సేవ చేస్తే అంటే ఆయన నమ్మకము సేవ చేస్తే గెలిపిస్తారు ప్రజలు, నమ్మినాడు, సేవ చేసినాడు, ప్రతి కుటుంబానికి ఉపయోగపడినాడు, అందుకే ఇప్పుడు నేను గెలుస్తాను, నా పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాడు. ఇక మీరు అడిగిన దాంట్లో రెండో ప్రశ్న ఏంటంటే అంత నమ్మకం ఉన్నప్పుడు వీధిలోకి ఎందుకు వస్తున్నారు, స్టిక్కర్లు ఎందుకు వేస్తున్నారు అంటున్నారు. ఎస్, బాగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే రాజకీయ జీవితాలలో లేకుంటే వేరే జీవితంలో అయినా కానీ ముఖ్యంగా రాజకీయ జీవితంలో మనం ప్రతి కుటుంబానికి మంచి చేయడం అనేది ఎంత ప్రాధాన్యతనో మంచి చేసిన విషయాన్ని మళ్ళీ ఆ కుటుంబ సభ్యుల దగ్గర ప్రస్తావించి గుర్తు చేసి మనం ఓటు అభ్యర్థించడం అనేది మినిమంలో మినిమం బాధ్యత. ఆ బాధ్యతను మేము సక్రమంగా పాటిస్తున్నాం. అంటే అహంకారం లేకుండా నీ కుటుంబానికి 6 పథకాలు ఇచ్చినాం, నీ కుటుంబానికి 9 పథకాలు ఇచ్చినాం, నీ కుటుంబానికి ఇల్లు కట్టించినాం, నువ్వు ఎందుకు ఓటు వేయవు, అడక్కపోయినా వేస్తారులే, చెప్పకపోయినా వేస్తారులే అనే అహంకారం లేకుండా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి చేసిన మేలు చెప్పి ఇంకా ఏదైనా మాలో లోపాలు ఉంటే చెప్పమని అడిగి ఇంకా నీకు ఏదైనా ప్రయోజనం చేకూర్చాల్సి ఉంటే చేస్తామని చెప్పి ఒక్క మాటలో చెప్పాలంటే మేము నాయకులం కాదు, నీ సేవకులం అని నీ ఇంటికి వస్తాను. ఇది తప్ప గొప్ప అందులో భాగమే అంటారా, ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇంటింటిపై చెప్పి నిన్న పోయినా, నేను మొన్న పోయినా, నేను చెప్పింది అదే. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినామా లేదా అక్క, నీ కుటుంబానికి మా వల్ల ఏమైనా మేలు జరిగిందా జరగలేదా, జరిగితే ఏం జరిగింది, ఏ పథకాలు వచ్చినాయి,
ఈ పథకాల వల్ల నువ్వు హ్యాపీనా, ఈ పథకాలు కొనసాగాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా, జగన్లో ఏమైనా లోపాలు ఉంటే చెబితే నేను రాసుకొని మళ్ళీ జగన్ పోయి చెప్తా, ఎమ్మెల్యేగా నాలో ఏమైనా లోపాలు ఉంటే చెబితే సరిదిద్దుకుంటా, లేకుంటే మా ప్రభుత్వంలో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ మరే కారణాల చేత నీకు ఏదైనా సంక్షేమ పథకం రాలేదా చెప్తే సరిచేస్తా, ఇది మేము అడిగేది. ఇది రైట్, ఎవరైనా ఇది పాటించాలా, ఏ పొలిటికల్ పార్టీ అయినా అవలంబించాల్సినటువంటి లక్షణం. ఇంకా దీన్ని కూడా మమ్మల్ని ఏంటంటే గోడకు స్టిక్కర్లు వేసుకుంటా, సినిమా వాల్ పోస్టర్లు కనిపించుకుంటా ఎమ్మెల్యేలు తిరుగుతారంటే, అంటే మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు సినిమా ఎమ్మెల్యేలను? నాలుగు తుపాకులు పెట్టుకొని, ఇంతలా మీసాలు పెట్టుకొని, వెనక ముందు 100 మంది మనుషులు పెట్టుకొని, హత్యలు చేస్తా, కోట్లు సంపాదించుకొని, ఇళ్ళకాన్నే కూర్చొని, బయటికి పోకుండా ఓట్లకు డబ్బులు ఇచ్చి, సారాయి బాటలు ఇచ్చి, మనుషులను చంపి గెలుస్తున్నారు చూడు. ఆ ఎమ్మెల్యేలు కావాలన్నా, ఇదిగో ఇట్లాంటి మాలాంటి ఎమ్మెల్యేలు కావాలన్నా, ప్రజలు నిర్ణయిస్తారు. రాచమల్లు గారు అంటే ఒక మంచి వ్యక్తి, మంచి హృదయం గలవారని విన్నాము. ఎక్కడ ఆయన హత్య రాజకీయాలని ఎంకరేజ్ చేయాలని విన్నాము. కానీ ఈ నందం సుబ్బయ్య గారి కేసు విషయంలో మీరు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు, హత్య రాజకీయాన్ని ప్రోత్సహిస్తారని విన్నాను, దానికి మీరే సమాధానం ఏంటి? 101% నందం సుబ్బయ్య అనే వ్యక్తి మరణించిన మాట నిజం. రాచమల్లు హత్య రాజకీయాలు ప్రోత్సహించడని ప్రజల అభిప్రాయము నిజం. నందం సుబ్బయ్య మరణించిన తర్వాత ఈ హత్యలో నాకు సంబంధం ఉంది అని చెప్పి ప్రజల హృదయాలలో విషయాన్ని పోసే ప్రయత్నం చేసింది లోకేష్. ఎందుకంటే హత్య జరిగిన మరుక్షణమే వాళ్ళ భార్య కంప్లైంట్ ఇచ్చింది. జనరల్గా ఎవరైనా కానీ హత్య జరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇస్తారు. ఇక్కడ వాళ్ళ భార్య అపరాజిత అనే ఆ సోదరి కంప్లైంట్ ఇచ్చింది. ఆ సోదరి ఇచ్చిన కంప్లైంట్లో రాచమల్లు ప్రస్తావన లేదు. మరుస రోజు లోకేష్ వచ్చినాడు ఇక్కడికి. మరుస రోజు లోకేష్ వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ కాకుండా రెండో కంప్లైంట్ ఇచ్చినారు ఆయమ్మతో. ఆ రెండో కంప్లైంట్ ఇచ్చినప్పుడు రాచమల్లు పేరు వచ్చింది. అంటే లోకేష్ అనేవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయ కుట్రలో భాగంగా నన్ను, నా గ్లామర్ను నాశనం చేసేదానికోసం సృష్టించబడినటువంటి పేరు ఆయమ్మతో చెప్పించినారు. మీరు ఒక్కసారి ఆమె యూట్యూబ్ ఛానల్లో ఆమె మాట్లాడినన్ని గమనిస్తే, ఎప్పుడే కానీ ఆమె మాట్లాడిన ప్రతిసారి నా ప్రస్తావన అత్యంత బలహీనంగా మాట్లాడుతుంది. అంటే ఎవరో చెప్పితే చెప్తానాను, నా హృదయానికైతే అభిప్రాయం లేదు, ఆయన చేయలేదు, ఆయనకు సంబంధం లేదు, కేవలం నాకు పక్కన వెనకల చెప్తా అంటే నేను చెప్తానాను అన్నట్టే ఉంటుంది తప్ప నొక్కి ఒక్కా నుంచి బలంగా చెప్పిన దాఖలాలే లేవు. ఇది అక్కడ వర్షన్. ఇక రెండవది, నేను హత్య చేయలేదు అనే దానికి ఆధారము ఆమె ఇచ్చిన కంప్లైంట్లో నేను లేను. రెండవది, పోలీసుల యొక్క ఎఫ్ఐఆర్లో నేను లేను. మూడవది, నేను కొలిసే మనం మనుషులం, హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా చాలా వరకు భగవంతుని పట్ల విశ్వాసం కలిగి ఉంటాము. భగవంతుని మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పడానికి మనం సాహసించాం. అందులో హిందువులమైన మనము అమ్మవారి మీద ప్రమాణం చేసి అబద్ధం అనేది నాకు తెలిసినంతవరకు 100% చెప్పాం. నేను కొలిసే, మనస్ఫూర్తిగా కొలిసే శివపార్వతులను, ఆ పార్వతీదేవి యొక్క అంశనే నందవరం చౌడమ్మైనా, లేకుంటే జూబ్లీ హిల్స్లో ఉండే పెద్దమ్మైనా, ఏ పోలేరమ్మైనా, ఏ తల్లి అయినా, ఎందరూ ఆ తల్లి యొక్క అంశే. అట్టి నందవరం చౌడమ్మ తల్లి మీద ప్రమాణం చేసి ఆలయంలోకి పోయి ఆ తల్లి పాదపద్మాల మీద నా చేతులు పెట్టి ప్రమాణం చేసి, ఈ హత్య నేను చేపించలేదు, ఈ హత్య నేను చేయలేదు, ఈ హత్య జరిగే విషయం కూడా నాకు తెలియదు, నాకు తెలిసి ఉంటే పొరపాటున ఎవరైనా నా పరిధిలో ఉండేవాళ్ళు తెలిసి ఉంటే హత్యను ఆపడానికి కూడా ప్రయత్నం చేస్తా, ఇది తల్లి మీద ఆనా, నేను అబద్ధం చెప్తే శిక్షకు గురి కావాలా, నా రాజకీయ జీవితం పరిసమాప్తం కావాలా అని చెప్పి ఆ తల్లి మీద నేను ప్రమాణం చేసిన. ప్రమాణం చేసిన తర్వాత నుంచి రాజకీయంగా సంపద ప్రకారం గౌరవ ప్రకారం పెరుగుతానే ఉంచుతాను తప్పని నా తల్లి తగ్గించలే. అంటే అర్థం చేయలే. అంటే భగవంతుని సాక్షిగా నేను చేసిన ప్రమాణం కానీ, నా ఆత్మసాక్షిగా నేను చేసిన ప్రమాణం కానీ, పోలీసుల యొక్క దర్యాప్తులో ఉండే విధానం కానీ, ఆ పాప ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ సృష్టించినది నిజమని తెలిసినప్పటికీ ఇవన్నీ చెప్పినాను కదా, ఫైనల్గా ఒక్క మాట చెప్తా, నేను హత్య చేసినానా చేపించినానా లేదనేది నీతోనూ లోకేష్తోనూ నాతోనూ ఇంకొకరితోనూ ఇంకొకరితోనూ పని లేదు, జనం ఏమనుకుంటా అనేది పనిది. ఈ ప్రొద్దుటూరు పట్టణంలో పోయి జనాన్ని అడుగు, నందంసుబ్బయ్యను రాచమల్లు ప్రసాద్ రెడ్డి చంపించినాడా ప్రసాద్ రెడ్డికి తెలుసా అని అడిగితే ఒక్కరు చెప్పినా కూడా తలదించుకుంటా. ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజల హృదయాలలో రాగిన 50% అభిప్రాయం లేదు,
సో నాకు వచ్చిన ఇబ్బంది ఎక్కడ లేదు. నా ఆత్మ పరిశుద్ధంగా ఉంది, పవిత్రంగా ఉంది. నా చేతలకు నా మనస్సుకు ఎక్కడే కానీ రక్తపు మరక అంటుకోలే, భవిష్యత్ కాలంలో అంటుకోనియ్యను. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా హింసను ప్రేరేపించను. హింస ఆటవికం, అనాగరికం. ప్రకృతికి భిన్నంగా ఒక మనిషి ఒక మనిషిని చంపడం అనేది రాక్షసత్వం. ఆ రాక్షసుడు రాచమల్లు ఒకనాటికి కాడు. నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు భగవన్ స్వరూపులు, చాలా గొప్పవాళ్ళు నా తల్లిదండ్రులు. వాళ్ళ రక్తం పవిత్రమైంది. ఈ రక్తం తాగ తల్లి ఎట్టి పరిస్థితులు ఆ పని చెయ్యదు. మళ్ళీ 2024 ఎన్నికలకు గాను మీ పార్టీ పరంగా మీ ముఖ్య అజెండా ఏంటి? ఏ నినాదంతో ముందుకెళ్తున్నారు? ఈ ఊరి ప్రజలు నేను అడగబోయేది ఒకటే. 30-40 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టు ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఈపాటికే సంక్షేమం పేరుతో ఉచితంగా ప్రజలకు మేము సంక్షేమ పథకాలతో డబ్బులు ఇచ్చినాం, సంక్షేమాన్ని అందించినాం. దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినాం. దాదాపుగా 1000 కోట్ల రూపాయలతో 24,000 మందికి ఇళ్ళు కట్టిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ నుంచి 100 కోట్ల రూపాయలతో నీ వార్డులో రోడ్లు, కాలువలు, పార్కులు డెవలప్ చేసినాం. అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమాన్ని చేసినాం. ఒక్క మాటలో చెప్పాలంటే సంక్షేమం నా నాయకుడు అందించినాడు, అభివృద్ధిని రాచమల్లు అందించినాడు. వ్యక్తిగతంగా రాచమల్లు ఇక్కడ ప్రజలకు అందుబాటులో 365 రోజులు 24 గంటలు ఉండి నా హృదయం ద్వారా నాకు ఉండబడిన సంపదని జనం కోసం వెచ్చిస్తూ నేను మనిషిగా మానవతా విలువలతో ప్రయోజనాన్ని చేకూర్చిన. ఒకటి సంక్షేమం, ఒకటి అభివృద్ధి, మరొకటి నా మానవతా విలువలు. 3 కలిపి జనానికి దగ్గరగా ఉన్నాం. ఈ 3 చూసి ఇవి నిజమైతే నాకు నా పార్టీకి ఓటీ, లేకపోతే గన తిరస్కరించు. జనం ఆమోదించిన తిరస్కరించిన శిరోధార్యమే. మరి మీ రాజకీయ వారసులు ఎవరు అంటే మీరేం చెప్తారు? మేము ఇద్దరు అన్నదమ్ములము, ఒక అక్క. అక్క అమెరికాలో బావ ఇద్దరు ఉంటారు. సో మ్యారేజ్ హ్యాపీ. ఇక నేను అన్న కలిసి ఉమ్మడి సంసారం. ఈనాటి కాలంలో ఉమ్మడి సంసారం అంటే గర్వంగా చెప్పచ్చు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పుట్టినాం, మరణించేంతవరకు కలిసే ఉంటాం. అన్నకి 2 పిల్లలు, నాకు 2 పిల్లలు. నాకు 2 కూతుర్లు, అన్నకు 1 కూతురు, కొడుకు. అన్న కూతురుకు వివాహమైంది, నేను నా 2 కూతుర్లకు వివాహం చేయాలా. అన్నకు 1 కొడుకు, వాడు నాకు కొడుకే, రాఘవేంద్ర. విష్ణువర్ధన్ రెడ్డి అయితే మేము రాఘవేంద్రని ముద్దుగా పిలుస్తాము. వాడు ఎంఎస్ చేసి అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. నిన్ననో మననో వచ్చినాడు, వాడు ఇండియాకు వచ్చినాడు. అంటే ఇంకా అక్కడ ఉద్యోగం లేకుండా వచ్చినాడు. కొన్నాళ్ళు ఇంకా వేరే ఎంబీ ఏదో చేయాలని చెప్పి ఇక్కడే ఉండి వర్క్ చేయాలని వచ్చినాడు 2-3 ఏళ్ళు. సో వాడే నా వారసుడు. నా కొడుకి రాఘవేంద్రే వారసుడు. 2029లో రాఘవేంద్రే పోటీ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంగీకారంతో. ఈ ప్రజలకు సేవ చేయడానికి నా కుమారుడు రాఘవేంద్రే పోటీలో ఉంటాడు. అయితే ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసే ప్రొఫెషన్లో మీరున్నారు. ఇప్పటికీ 2 సార్లు మీరు ఎమ్మెల్యే గెలిచారు. హ్యాట్రిక్ కొట్టాలని, ఈ ఉన్నత శిఖరాలని మీరు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని మంత్రిగా చూడాలనుకుంటున్నాం మేము ఫ్యూచర్లో. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. విల్ మీట్ యూ అగైన్ సార్. థ్యాంక్ యూ.